సాహితీ యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. వాళ్లకు జరిగే చిన్న చిన్న ముచ్చట్లను కళ్ళారా చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తారక రత్నకు కూడా అంతే. పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు ఆయన. అందుకు తండ్రి మరణించినప్పుడు ఆ బిడ్డలు వెక్కి వెక్కి ఏడ్చారు. నాన్న ఇక రాడని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు ఆ బిడ్డలు. ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. ఇప్పుడిక తారక రత్న తన బిడ్డలతో ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తారక రత్నకు బిడ్డలంటే ఎంత ఇష్టం అంటే, ఒకసారి ఆయన బెంగళూరులో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు పెద్ద కూతురు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచిందట. దీంతో అంత ఇంపార్టెంట్ పనిని కూడా మానేసి వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఆయన హైదరాబాద్ వచ్చారని తారక్ సన్నిహితుడు ఒకరు సుమన్ టీవీతో చెప్పారు. ఒకసారి ఈవెన్ బెంగళూరులో చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు ఈయన. వర్క్ లేదా పాప అంటే పాప అంటారు. పాప ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడ నుంచి వచ్చేసారు ఆయన. ఆ వర్క్ అయితే ఏదన్నా కొంచెం మనకి యూజ్ఫుల్ అయినా సరే ఆయన పట్టించుకోలేదు. ఆయన్ని అనవసరం నాకు మా పాప ఫోన్ చేసి అళ్ళాలని చెప్పి వచ్చేసారు. పాప అంటే ప్రాణమయం కాదు, అసలు అంత క్లోజ్గా ఉంటారు ఆ పాపతో. తారక రత్నకు కేవలం పెద్ద కూతురు అంటేనే కాదు, చిన్న కొడుకు కూతురు అంటే కూడా చాలా ప్రేమట. వాళ్లతో కలిసి దిగిన ఫోటోలు వీడియోలు చాలా ఉంటాయి. ఇక ఇప్పుడు తారక రత్న కొడుక్కి పుట్టెంటుకలు తీస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రత్న తన కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకుని గుండు చేయిస్తున్న వీడియో ఇప్పుడు అందరినీ కంట తడిపెట్టిస్తోంది. కుటుంబ సభ్యుల సమక్షంలో కొడుకు తనైరామ్ తలనీలాలు తీస్తూ కొడుకును చూసి ఆయన మురిసిపోతున్న తీరు చూస్తే బిడ్డలంటే ఆయనకు ఎంత ప్రేమో తెలుస్తుంది. ఇరవై 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు తారక రత్న. శివరాత్రి రోజు శివైక్యం చెందారు. ఎంతో మందిని శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. కాగా ఫిబ్రవరి 22 తారక రత్న పుట్టినరోజు. పుట్టినరోజు నాడే ఆయన చిన్న కర్మ కూడా జరిగింది. ఈ సందర్భంగా తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తారక రత్న నిష్క కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దానికి ఒక క్యాప్షన్ రాశారు. దాంట్లో కూడా ఆమె నువ్వు బెస్ట్ డాడీ అంటూ క్యాప్షన్ పెట్టారు. అలేఖ్య తారక్ది లవ్ మ్యారేజ్. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తారక రత్న ఇంట్లో వాళ్లను కూడా ఎదిరించారు. అప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ల ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు. ఇక తారక రత్న హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా అలేఖ్య రెడ్డి అక్కడే ఉండి ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది అన్నట్టుగా అందరినీ వదిలి వెళ్లిపోయారు తారక రత్న. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం.